అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం మే 20 2023 శనివారం తిది పాడ్యమి రాత్రి 9:30 వరకు తదుపరి విద్య నక్షత్రం కృతిక ఉదయం 8:03 వరకు తదుపరి రోహిణి యోగము అతిగండము సాయంత్రం 5:18 వరకు తదుపరి సుకర్మము కరణం కింస్తుగ్న ఉదయం 9:22 వరకు తదుపరి భవ రాత్రి 9:30 వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం ఉదయం 5:50 చంద్రాస్తమయం రాత్రి 7:20 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు గుళిక కాలం ఉదయం 5:36 నుండి 7:13 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:36 నుండి 7:19 వరకు వర్జ్యము రాత్రి 12:44 నుండి 2:24 వరకు శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శుభ గడియలు ఉదయం 7:22 నుండి 8:03 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు మే 20 శనివారం ఈ రోజు ఉన్న తిది శుక్లపక్ష పాడ్యమి రాత్రి 9:30 వరకు ఉంది తదుపరి విద్య శుక్లపక్ష పాడ్యమి విద్యాలను చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము ఇంకా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:32 నుండి 7:15 మధ్య అవుతుంది ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం వినియోగించుకోవాలనుకుంటే చంద్ర దర్శనం తర్వాత వచ్చే లగ్న ముహూర్తం ఏదైనా ఉంటే వినియోగించుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు ఈ రోజు సూర్య చంద్రులు ఇద్దరూ వృషభ రాశిలోనే ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కరకాటకం సింహం వృశ్చికం ధనస్సు మీనం నిన్నటి ప్రశ్నకు సమాధానం భారతదేశంలో అతి చిన్న నది అర్వారి నది వీక్షకులకు ఈ రోజు ప్రశ్న భారతదేశంలో అతి పెద్ద నది ఏది కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం ప్రపంచ తేనెటీగ దినోత్సవం స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి సినీ దర్శకులు ఛాయాగ్రాహకులు బాలు మహేంద్ర గారి జయంతి పరుగుల రాణిగా పేరుగాంచిన క్రీడాకారిణి పిటి ఉష గారి పుట్టినరోజు
తెలుగు సినీ నటులు జూనియర్ ఎంటిఆర్ గారి పుట్టిన రోజు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మంగ వెంకటరామరెడ్డి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మే 20 శనివారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి పెద్దల ప్రశంసలు అందుకుంటారు వృషభ రాశి పెండింగ్ లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది మిథున రాశి మిమ్మల్ని ఉత్సాహపరిచే సంగతులు జరుగుతాయి కర్కాటక రాశి శుభవార్త వింటారు సింహ రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు ధనస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మకర రాశి నైపుణ్యాలను పెంచుకోవాలి కుంభ రాశి ఓపిగ్గా ఉండటం మేలు చేస్తుంది మీన రాశి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్